హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన ఎక్కడ ఆగలేదు అటు ఇంటర్ బోర్డు అదేవిధంగా సబిత ఇంద్రారెడ్డి రెండు ఇళ్ళను కూడా రెండాటిని కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేస్తున్నారన్నమాట దాన్ని అయితే దిగి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవడైనా సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడొచ్చు ఆగని ఇంటర్ ఆందోళన ఇంటర్ బోర్డు విద్యాశాఖ మంత్రి కార్యాలయాల ముట్టడి సో బోర్డు అధికారులు బాధిత రాహిత్యం వల్ల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎక్కువ మంది తప్పాలని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు శనివారం కూడా ఆందోళన సాగించాయి ఇంటర్ బోర్డు వద్ద ఏపీవీపీ ఏబివీపీ ఎన్ఎస్యుఐ బషీర్బాగ్లోని రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారన్నమాట సో ముఖ్యంగా ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేస్తామని ఇరవై తేదీన ఆ రోజు కళాశాల బందుకు పిలుపునిస్తున్నట్లు కూడా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి అయితే ప్రవీణ్ రెడ్డి తెలిపారన్నమాట ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది సో రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట ప్రకాష్ ప్రకటించారన్నమాట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెపల్లి అక్కడ అంజి నిర్వాహక కార్యనిర్వాహక అధ్యక్షుడు పగిల్ల సతీష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సో వీరందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు ఇరవై ఇరవై ఒకటిన రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కాలేజీలన్నీ క్లోజ్ అనమాట రాష్ట్ర వ్యాప్త బంద్ అయితే జరుగుతుంది సో విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఓపెన్ అయితే అనమాట సో మ్యాక్సిమం చాలా ఉధృతంగా చేయనున్నారు తెలంగాణ వ్యాప్తంగా సో తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఒకటి ఇరవై రెండున ఈ మొత్తం బంద్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి